Hi, welcome to Sakshi Sports. లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే అయితే డబ్ల్యుటీసీ ఫైనల్ కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు నేరుగా టీ ట్వంటీలో నుంచి టెస్ట్ క్రికెట్ ఆడటం భారత జట్టుకు పెద్ద సవాల్ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికైన భారత జట్టులో పుజారా మినహా మిగతా ఆటగాళ్ళందరూ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో భాగమయ్యారు ఐపిఎల్ ముగిసిన వెంటనే భారత జట్టుసీ ఫైనల్ మ్యాచ్ ఆడనుండటంతో గవాస్కర్ ఇటువంటి వ్యాఖ్యలు ముందు మిగతా ఫైనగతా ఆటగాళ్ళు ట్వంటీ ఫార్మాట్ లో ఆడి బయటకు వచ్చారు కాబట్టి భారత ఆటగాళ్లకు ఇంగ్లాండ్ గడ్డపై గట్టి సవాలు ఎదుర్కానుంది టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్ టీవంట మైండ్ సెట్ తో ఆడితే సరిపోదు పుజారా కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడుతున్నాడు కాబట్టి అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడి ఉంటాడు అతడు రాణించాల్సిన అవసరం చాలా ఉంది అతడితో పాటు రహానేకు కూడా ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది రహానే ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని నేను అనుకుంటున్నాను అతడు తన అనుభవాన్ని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది రహానేకు ఇది అద్భుతమైన అవకాశం అతడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నానని స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు